హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద నలుగురు డ్రగ్స్ వినియోగదారులను పట్టుకున్నామని నార్కోటెక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. వీరి నుంచి 1.5 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, నిందితులపై గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయని వివరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని, విద్యా సంస్థల్లో హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించాలని సాయి చైతన్య సూచించారు. డ్రగ్స్ వ్యసనపరులను రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించి వారిలో మార్పు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కా గంజాయి మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ. పిల్లల్ని మంచి మంచి స్కూల్లో పెట్టినారు, మంచి మంచి కాలేజ్లో పెట్టినారు, డబ్బులు మీ దగ్గర మీ కష్టాల జీతాన్ని అంతా ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? పిల్లలు భవిష్యత్తు బాగుంటారండి. డబ్బులు ఖర్చు పెట్టే ఒకటే కాదండి, వెళ్ళండి టీచర్స్తో మాట్లాడండి, వారి చుట్టుపక్కల ఉన్న పిల్లలతో మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. నేనేం అంటున్నాను, చదువుకోవడం ఫస్ట్ ర్యాంక్ రావాలని అనుకోకండి. అన్నా టెలింగ్ ఈ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రాలేదని వాళ్ళని హారెస్ట్ చేయడం కాదు. వాడు ఫస్ట్ చదువు స్కూల్కి వెళ్ళేది చదువుతో పాటు జీవితం నేర్చుకోవడానికి, జీవితం పాడు చేసుకోవడానికి వెళ్ళకూడదు. సో అక్కడికి వెళ్ళి ప్లీజ్ అందరు పేరెంట్స్, పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ గో టు స్కూల్స్ కాలేజెస్, ఇంటరాక్ట్ విత్ టీచర్స్, ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్, మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, చిన్న చిన్న వాళ్ళతో సెక్యూరిటీ గార్డ్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు చూడండి కరెక్ట్ గా ఉన్నాయా లేవా, మా సైడ్ నుంచి మేము కూడా చూస్తాం పోలీస్. కానీ ఇది ఒక యుద్ధం మా దగ్గర రంగాలపై.